Indra-Vishnu-Drohita-Sambarasya Navapura-Navadim-Chasnadishtam Satam-Varchina-Sahasrancha-Sakam Hado-Apratya-Surasya-Viram. Indra-Vishnu, O Indra-Vishnu-Lara. విస్తృతి మరియు వేగము కలిగినటువంటి వాడు ఇంద్రుడు విష్ణు అంటే. ద్రోహితాః అంటే ద్రోహముతో నిండినని అగు, విరిగిపోయినవి అగు. అది శంబరస్య, శంబరుడను రాక్షసుని యొక్క. నవపురః తొమ్మిదితో మొదలైన. నవతించ తొంభదిరింటిని. స్నధిష్టం ఓడ పేరు, ఓడ పెదుగుట, ఓడ పెరుగుట. వచ్చిన అంటే వర్చస్సు కలిగిన. శతం అంటే నూరు. సహస్రం అంటే వేయి. అసురస్య రాక్షసుని యొక్క. వీరాన్ వీరులను. హయంచ గుర్రమును. అప్రతి ఎదురులేక. దీని తాత్పర్యం ఏంటంటే, ఓ ఇంద్రా విష్ణువులారా, మీరు ద్రోహం తలపట్టిన శంబరుడను రాక్షసుని యొక్క తొమ్మిది పురములను, అటుపైన తొంభై పురములను ఓడ పెరిగితిరి. కూడా పెరగడం అంటే పూర్తిగా రూట్స్ లెవెల్ నుంచి తీసి పెరిగారు. సంబరుడు అనేవాడు ఒక రాక్షసుడు. ఆ రాక్షసుడిని సంహరించినటువంటి వారు. ఏమిటి సంబరుడు అనేటువంటి రాక్షసుడు అంటే, ఈ సంబరుడు అనేటువంటి వాడు మనలో మాయగా పనిచేస్తున్నటువంటి రాక్షసుడు. అంటే సృష్టిలో ఇంత ఇదంతా కూడా విష్ణుమయము అని మనకు తెలిసిన మనలో ఒక మాయ అనేటువంటిది ఉంటుంది. నేను పలానా, వీళ్ళు నా వాళ్ళు, ఈ ఇల్లు నాది, ఈ ఊరు మాది, ఇలా మన మీద ఒక మాయ. ఇదంతా మాయ కదా, నిజానికి నాది అంటే ఇది లేదు. ఈ మాయ మన మీద పనిచేసేటట్టుగా చేస్తున్నటువంటి వాడు సంబరుడు. ఈ రాక్షసుడు అనేవాడు మనలో ఉండి ఈ ఇది నాది అనేటువంటిది అంతా కూడా ఒక మాయ అనేటువంటిది మన మీద ఉండేటట్టుగా చూస్తున్నటువంటి వాడు ఈ రాక్షసుడు. కనుక ఈ మాయ అనేటువంటిది మన మీద పనిచేయడం వలన మనం వీళ్ళు నా వాళ్ళని, వీళ్ళు బయట వాళ్ళని, వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నారని, వీళ్ళు కష్టపడుతున్నారని, ఇలా అనేక రకాలైనటువంటి భావనలు మనలో కలుగుతున్నాయి. మాయ అనేటువంటిది తొలగింపబడిపోతే వాడు మన మీద మా ఇవన్నీ పనిచేయవు, విష్ణువే ఉంటాడు. మాయ మన మీద పనిచేస్తున్నంతసేపు శంబరుడు అనేటువంటి రాక్షసుడు మన మీద పనిచేస్తాడు. మా ఎప్పుడైతే మనకు తొలగింపబడిపోతుందో అప్పుడు ఈ రాక్షసుడు అనేటువంటిది ఉండదు. ఈ మాయ అనేటువంటి ఉండడంతో మనకి అరిషడ్ వర్గాలు ఇవన్నీ మన మీద పనిచేస్తున్నాయి కదా. కామము, క్రోధము, లాభము, మోహము ఇవన్నీ మన మీద పనిచేస్తున్నాయి కదా. నాది వాడు లాగేసుకుంటున్నాడని, వాడు నన్ను ఇబ్బంది పెడుతున్నాడని, వాడు నాకన్నా ఎక్కువ డబ్బు సంపాదించాడని, ఇవన్నీ మన మీద పనిచేస్తున్నాయి. కనుక ఈ సంబరుడు అనేటువంటి వాడి వలన ఇవన్నీ మనలో జరుగుతున్నాయి. అయితే ఈ సంబరుడు అనేటువంటి వాడు మనలో ఇంకొకటి ఏమిటంటే, మనలో తొమ్మిది నవద్వారములు అంటే మనలో ఈ సంబరుడు అనేటువంటి వాడు మనలో ఎక్కడెక్కడ పనిచేస్తున్నాడంటే ప్రధానంగా మనస్సు మీద పనిచేస్తుంటాడు. మనస్సు జాతి ఇవన్నీ కూడా మనకు అంటుకుంటున్నాయి. సో మనస్సు మనస్సుకి ఉన్నటువంటి అవుట్డోర్స్ ఏమిటంటే మన యొక్క ఇంద్రియములు. అలాగే ఫలానా వస్తువు ఇక్కడ ఉంది, ఎవరన్నా ఒక పెన్ను తెచ్చి వాళ్ళ జేబులో చూసి అనుకోండి, నిన్ననే నా పెన్ను పోయింది ఉదాహరణకి, మీ చేతిలో ఆ పెన్ను చేసేటికి వెంటనే నా పెన్ను గుర్తొస్తుంది. ఆ పెన్ను అని వీళ్ళకి దొరికిందా, ఆ పెన్ను ఈ పెన్నేనా అని అది స్ట్రైక్ అవుతుంది. వాటిని ఇంద్రియార్థములు అంటారు. కనుక అలాంటి వస్తువుల ద్వారా, మన చుట్టూతో ఉండేటువంటి వస్తువుల ద్వారా, మనలో ఉండేటువంటి ఇంద్రియముల ద్వారా, వీటన్నిటి ద్వారా శంబరుడు అనేటువంటి వాడు రాక్షసుడు పనిచేస్తూ ఉంటాడు మనలో.
ఆ పెన్ను చూడగానే వెంటనే ఇది నా పెన్ ఏమో అన్నటువంటి డౌట్ వస్తుంది. అడుగుతా అనమాట, ఈ పెన్ ఎప్పుడు కొనుక్కున్నావు ఏమిటి అని అడుగుతాం. లేదు సార్ నేను ఎప్పుడైనా 1 ఇయర్ బ్యాక్ కొనుక్కున్నానండి, నేను రోజు దీంతో రాసుకుంటూ ఉంటానంటే అన్నాను. ఏమన్నా నిన్న ఏమైనా నీకు దొరికింది అంటే లేదండి అని అడుగుతుంది. అంటే ఆ పెన్ను చూడంగానే నా పెన్ ఏమో అన్నటువంటిది అనిపిస్తుంది సార్, అది మాయ అన్నమాట. కనుక మనలో ఉన్నటువంటి ఇంద్రియములు అంటే మనలో ఉన్నటువంటి ఇవన్నీ, ఇంద్రియార్థములు అంటే మన చుట్టూతో ఉండేటువంటి విషయాన్ని మనం గ్రహించేటువంటిది ఇంద్రియార్థములు. కనుక వీటన్నిటి ద్వారా పనిచేస్తున్నటువంటి వాడు శంబరుడు. కనుక ఈ శంబరుడు అనేటువంటి రాక్షసుడు మనలో ఉండి మన ద్వారా ఈ మాయ అనేటువంటి దాన్ని మనకి క్రియేట్ చేస్తున్నటువంటి వాడు శంబరుడు. కనుక ఈ మాయ అనేటువంటిది క్రియేట్ చేయడం వలన మనలో వీడు వేరు వాడు వేరు ఇలాంటివన్నీ కూడా పనిచేస్తాడు. అయితే శంబరుడు మనలో ఉండి మనకి అనేక రకాలైనటువంటి చుట్టరికాలని కష్ట సుఖాలని ఇలాంటివన్నో మనకి ఏర్పాటు చేస్తున్నాడు. మాయ చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి. వీడు నావాడు అనుకోవడం, వాడు బయట వాడు అనుకోవడం ఎంత కూడా. అయితే మరి శంబరుడు అవసరమా లేదా? నిజానికి మనకి మాయ చేత మనకి ఇబ్బందులన్నీ కలుగుతున్నాయండి అని మనం చెప్పుకుంటున్నాం. మాయ తొలగింపబడాలి. మాయనే మనకి ఏమన్నారంటే తెర అన్నారు. ఇది ఒక తెర లాంటిది, కోడిగుడ్డుకి ఆ డెప్ప లాంటిది అనమాట మాయ అనేటది. గుడ్డుకి పైన డెప్పలాగా ఉంటుంది కదా, అది మాయ అంటే. దాన్నే మావి పొర అంటారు. పుట్టినటువంటి పుట్టబోయే బిడ్డకి చుట్టూతో ఉండేటువంటి మావి పొర. ఈ మావి పొర లేదా కోడిగుడ్డు యొక్క డెప్ప లేదా మనలో మాయ అనేటువంటిది ఈ పొర. ఇది దేని గురించి పెట్టాడు మరి? ఇది అవసరం లేనిదే, వాడిని సంహరించాలి అని చెప్తున్నారంటే మరి వాడిని ఎందుకు క్రియేట్ చేశారు సార్? మీరు వాడిని పెట్టకపోతే హాయిగా అయిపోయేది కదా. వాడిని పెట్టడం ఎందుకు, మళ్ళీ వాడిని సంహరించండి అని చెప్పడం ఎందుకు? రెండు కాంట్రవర్షియల్గా ఉన్నాయి. అంటే వాడిని ఎందుకు సంహరించాలని చెప్పారు? వాడు ఉండాలి. వాడు లేడనుకోండి, మనలో ఇదే ఇక్కడ ల్యాప్టాప్ ఉందనుకోండి, ఎవడైనా వచ్చి రోడ్డు మీద వచ్చి వాడికి తీసుకెళ్ళిపోతుంటే అంత మాయ. ఇది ఉంది వాడిదేంటే నాదేంటి ఏంటంటే అంటాం. నాదే వాడిది అనేటువంటి తేడా లేవు కదా. ఏమిటి అంత ఒకటే అని చెప్తున్నారు కదా మీరు, తీసుకెళ్ళండి రండి అంటాం. కానీ అలా అనేస్తే వస్తువులకి విషయాలకి వీటికి వాల్యూ లేకుండా అయిపోతుంది. నేను వెళ్ళిపోయి వాడికి ఏదో కారు ఏదో నచ్చితే నా కారు వేసుకుని బయటకు వచ్చాను అనుకోండి. అంటే మరి అది కాదు, నాది కారు అన్నాడు అనుకోండి. నీదేంటి నాదేంటి కారు, కారు నీదేంటి నాదేంటి, నాన్న తెచ్చుకున్నావు ఈ కారు, తెచ్చుకోలేదు కదా, దాంతో మాయ. అందుగురించి ఊరుకో, నా కారు పనుంది, నేను వెళ్ళిపోతే నా కారు వేసుకుని అని అన్నా అనుకోండి, గేమ్ మజా ఉండదు అప్పుడు. ఇప్పుడు రెండు టీంలు వేరువేరుగా ఆడుతుంటే అప్పుడు మనకి టెన్షన్ ఉంటుంది, ఎవడు గెలుస్తాడా ఎవడు బాగా ఆడతాడా అనేటువంటి టెన్షన్ ఉంటుంది మనకి. ఇదంతా మాయ అని చెప్పి బ్యాటింగ్ చేస్తున్నాడు వీళ్ళు బౌల్ చేసేయడం, బౌలింగ్ చేస్తున్నాడు వచ్చి నాకు కాస్త బ్యాటింగ్ చేయాలన్నట్టుగా చేసేస్తున్నాడు అనుకోండి ఆట, ఎవడో చూడ ఆటమే. అసలు ఈ టెన్షన్లు ఏముండవు మనకి ఆటలో. కానీ ఆట టెన్షన్గా ఉంటేనే ఆట రసవత్తరంగా ఉంటుంది, అంతే కదా. ఆట మనకి ఎలా ఉండాలి, వీడు గెలుస్తాడా వాడు గెలుస్తాడు వీడు గెలుస్తాడా, అలా ఉంటేనే మనం అందరం ఓ టికెట్ కొనుక్కో మరీ వెళ్ళి చూస్తాం కదా. లేకపోతే ఎవడు కొంటాడు టికెట్ ఎవడు కొనడు, ఎవడు గెలిస్తే ఏమో సార్ అంతా మాయే కదా, ఆటే మాయ, జగన్ మాయ ఇదంతా అనే. ఇంకా ఇంకా ఆట ఉండదు, ఏమి ఉండదు కదా. అసలు ప్రతి విషయంలో మాయ అనేటువంటిది లేదనుకోండి, అప్పుడు ఇవేమి ఉండవు అసలు. ఆట ఉండదు, ఏమి ఉండవు అసలు. నువ్వు తండ్రి ఏంటి, నేను కూతురు ఏమిటి, అంతే మాయే అని చెప్పామనుకోండి. అందరం జీవులమే, దైవం సృష్టించిన జీవులం అందరం. అందరూ నువ్వు తండ్రి ఏమిటి, నేను కూతురు ఏమిటి, ఏమీ లేదు, ఇదంతా మాయే అని అన్నా అనుకోండి. అంటే సృష్టి యొక్క అసలు మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ క్రియేషన్ అంటే దెబ్బతినిపోతుంది. అసలు సృష్టి అనేటువంటిది ఎందుకు చేశాడో అది ఆ ప్రిన్సిపల్లే దెబ్బతినిపోతుంది. కనుక మరి మాయ అనేటువంటిది ఉండాలి అన్నటువంటిదే నిజమైతే మరి వాడిని సంహరించండి అని ఎందుకు చెప్తున్నారు? సంహరించండి అని చెప్తున్నారు, మాయ అనేటువంటిది ఉండాలి అని కూడా వాళ్ళే చెప్తున్నారు. మాయ అనేటువంటిది లేకపోతే ఇదేది వర్తించదు కదా. కనుక మాయ అనేటువంటిది లేదనుకోండి, మనం మన ఇళ్ళకి వెళ్ళాం,
ఎవరెళ్ళకి వెళ్ళిపోతాం. అలా అయిపోతుంది మనది లైఫ్. కనుక అలా ఉండకుండా మనం మన ఇళ్లలోనే ఉండటం, ఇవన్నీ మనం చేయడం చేతి ఏంటంటే అది మాయ అనేటువంటి ప్రిన్సిపల్ మనం పనిచేయడం చేతి ఇవన్నీ మనం చేస్తాం. ఎంత మనం చేయడం దేని చేత అంటే మాయ అనేటువంటిది ఉండడం చేత. సృష్టిలో ఈ పనులన్నీ మనం చేస్తున్నాం, ఇవన్నీ చేయడానికి గురించే అసలు సృష్టి అనేటువంటిది ఇచ్చాడు ఆయన. ఇదంతా ఇదంతా ఈ సృష్టి అంతా కూడా ఈ పురము అన్నారు దీన్నే. ఈ పుర నిర్మాణం దేనికి చేశాడంటే ఆయనకి మాయ అనేటువంటిది పెట్టి ఆట అనేటువంటిది అప్పుడు రసవత్తరంగా ఉంటుంది. వాడు బాగా ఆడుతున్నాడా నేను బాగా ఆడుతున్నాను ఇది ఉండాలి. ఇది లేకపోతే సృష్టి యొక్క ఇది లేదు. మరి ఇది ఉండాలి కానీ మరి ఇది ఎందుకు మరి వాడిని సంహరించాలని చెప్తున్నారు అంటే అనక మనలో మాయ అనేటువంటిది పొర ఉండటం అన్నటువంటిది ఎప్పటిదాకా అవసరం అంటే అనక మనలో ఇది నాది ఈ వస్తువు యొక్క విలువలు తెలుసుకునేంత వరకు ఇది అవసరం. ఈ వస్తువు ఇది ల్యాప్టాప్, ఇది చాలా విలువైనటువంటిది. మరి ఇది విలువైనటువంటిదిగా చూడకపోతే ఎంత విలువ ఇది మనకి ఎంత పని చేసి పెడుతుంది, మరి దానికి విలువ ఇవ్వాలి కదా. ఈ విలువ ఇవ్వడాన్ని మాయ అన్నారు. మాయ అనేటువంటిది లేదనుకోండి ధనం అలా రోడ్డు పడేస్తుంటుంది. మీరైతేనే ఉంది మారైతేనే ఉంది అన్నట్టు దానికి విలువ ఇవ్వకపోతే ఎట్లా వాడు. విలువ ఉంది, ప్రతి వస్తువుకి విలువ ఉంది. ఆ విలువ మనకి విత్ రెస్పెక్ట్ అంటే విలువ అనేటువంటిది తెలియనటువంటి సమయంలో మనకి రూల్స్ రెగ్యులేషన్స్గా చెప్పారు. పొద్దున్నే లేవాలి, స్కూల్కి టైంకి వెళ్ళాలి, అది మనకు ఒక రూల్. స్కూల్కి ఇన్ని గంటలకల్లా స్కూల్లో ఉండాలి. ఎటువంటి వాడైనా సరే 8:30 వాడు స్కూల్ టైం పెడతారు. ఆ టైంకి వాడు స్కూల్లో ఉండాల్సింది. వాడు లేకపోతే వాడు పని అయిపోతుంది, చేతుల మీద దెబ్బలు కొట్టేయడాలి ఇవన్నీ అయిపోతుంది. ఒకనొక స్థితి వచ్చేసింది వీడికి, ఎందుకంటే బియాండ్ రూల్స్ వీడు పనిచేయగలిగేటువంటి స్థితి వచ్చేసింది. అంటే వీడిని ఎటువంటి పరిస్థితులు అయినా సరే వీడు స్కూల్కి టైంకి వచ్చేయగలడు. ఎట్లా ఉన్నా సరే వీడు వీల్ అటెండ్ స్కూల్ ఇన్ టైం. ఆ స్థితి వచ్చేస్తుంది మన లేడికి. ఎందుకంటే ముందు ఈ రూల్స్ అనేటువంటివి పెడితే అప్పుడు ఈ రూల్ లేకపోయినా సరే వీడు టైంకి స్కూల్కి అటెండ్ అవ్వడం అన్నటువంటి వీడు చేస్తాడు. మొదట రూల్ లేదనుకోండి అప్పుడు వీడు 9 ఒకటి వస్తాడు, 10 ఒకటి వస్తాడు, 12 ఒకటి వస్తాడు, ఇలా అయిపోతుంది. మొదట రూల్ పెట్టాలి. రూల్ పెడితే అందరూ 9 స్కూల్కి రావడం అన్నటువంటిది ఒక అలవాటు అవుతుంది. అలవాటు అయిపోయిన తర్వాత మీరు కొంట రూల్ తీసేయచ్చు. మీరు వీళ్ళందరికీ అలవాటు అయిపోయింది 9 స్కూల్కి రావడం చదువుకోవడం. అప్పుడు రూల్స్ లేకపోయినా వీళ్ళందరూ 9 స్కూల్కి వస్తుంటారు, అది పద్ధతి. కనుక ఈ రూల్ నుంచి రూల్ లేని స్థితికి వెళ్ళాలి ప్రతివాడు కూడా. రూల్ పోలీసు ఉంటేనే నేను ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతాను అంటే అది ఉపయోగం లేదండి. పోలీస్ లేడు అనుకోండి అడ్డదారిలో బండి నడిపిస్తానంటే పోలీస్ అనేవాడు ఎందుకుంటున్నాడు. మనకి సరైనటువంటి విధముగా మనం వెళ్ళితే మనం క్షేమంగా ఇంటికి వెళతాం, అది మనకు సూచించడానికి పోలీస్ అనేవాడు. వాడు లేకపోతే హెల్మెట్ పెట్టుకోక్కర్లేదు, వాడు లేకపోతే బండి అడ్డదారిలో వెళ్ళిపోవచ్చు, ఇలాంటి దాని గురించి కాదు కదా పోలీసు. కనుక రూల్స్ బియాండ్ రూల్స్ ఇవి రెండు ఉన్నాయి సృష్టిలో. రూల్స్ అనేటువంటివి ఎందుకు పెట్టారు అంటే అనక అవన్నీ మన క్షేమం గురించి పెట్టారు. కనుక మొట్టమొదట రూల్స్ ఫాలో అవ్వాలి. రూల్స్ యొక్క విషయాలు మనకు పూర్తిగా అవగాహన వచ్చేసి మనం చక్కగా రూల్స్ని గౌరవిస్తూ ఉన్నప్పుడు రూల్స్ మనకి ఎత్తేస్తాం. ఇప్పుడు రూల్స్ ఇంక వర్తించు. అందరికీ కాలేజీకి వచ్చేటికి వీటికి రూల్స్ ఉండవు. వీడు పలానా క్లాస్ అటెండ్ అవుతాడు, పలానా క్లాస్ అటెండ్ అవ్వకర్లేదు, వెళ్ళిపోతాడు కదా, పలానా టైంకి వస్తాడు, పలానా టైంకి రాడు, ఇలా ఉంటుంది వీడు. ఎందుకంటే వీడు బై రూల్స్ వీడు హీఈస్ పర్ఫెక్ట్. అందరూ వీడికి రూల్స్ ఎగ్జామిషన్ అయిపోతుంది వీడికి, ఆ స్థితికి వచ్చాడు. వాడు రూల్స్ పాటించక్కర్లేదు. ప్రతిరోజు 9 కాలేజీ లేకపోతే చేతి మీద దెబ్బ కొడతా అన్నాడు అనుకోండి ఇంజనీరింగ్ స్టూడెంట్స్ని, అలా ఉండదు కదా వాళ్ళకి. వాళ్ళ యొక్క ఫ్రీ విల్గా ఉంటుంది. వాడు ఏ క్లాస్ కంటే ఆ క్లాస్ అటెండ్ అవ్వచ్చు, ఎప్పుడు కంటే వాడు క్లాస్ నుంచి వాడు బయటకు వెళ్ళిపోవచ్చు. అంటే క్లాస్ అయిపోయాక పొద్దున అటెండ్ అయితే వాళ్ళు సాయంత్రం దాకా ఉండాలన్నటువంటి రూల్స్ కొంతవరకు అసలు నిజానికి అది అవసరం లేదు. నేను వీడు చిన్నప్పటి నుంచి ఒక రూల్స్ అన్నీ పాటించుకుంటూ వచ్చారు కాబట్టి అది ఇంకా అవసరం లేని స్థితి వస్తున్నాడు. అవసరం లేని స్థితి రావడాన్ని మనకి సంహరించుట అని చెప్పారు. సో మాయ అనేటువంటిది మొదట మన మీద పనిచేస్తుంటే అప్పుడు ఇది నాది, దీన్ని గౌరవంగా జాగ్రత్తగా పెట్టుకోవడం, ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడం, ఇవన్నీ మనం చేస్తాం. వీడికి ఏది ఇచ్చినా సరే వీడు శుభ్రంగా జాగ్రత్తగా పెట్టుకుంటాడు అన్నటువంటి స్థితి వచ్చిన తర్వాత ఇంకా నాది వాడిది అన్నటువంటిది రెండు ఉంటుంది. ఎవరిదైనా సరే ల్యాప్టాప్ దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవడం,
అంటుంటే చూస్తాం. వేరే వాడిదో లేదా కంపెనీది అయితే ఇష్టం వచ్చినట్టు వాడేయడము, మనదైతే వాడకుండా జాగ్రత్తగా పెట్టుకోవడం అన్నటువంటి స్థితి నుంచి వీడు దాటిపోతాడు. ఆ దాటిపోయేటువంటి స్థితిని ఏమన్నారంటే మనలో మాయ తొలగింపబడుతుంది. మాయ అంటే పని చేస్తుంటే నాదా వాడదా, వాడదైతే ఇష్టం వచ్చినట్టు వాడేస్తాను, నాదైతే జాగ్రత్తగా వాడుకుంటాను, దట్ ఈజ్ మాయ. ఈ మాయ మనలో తొలగింపబడాలి. మాయ తొలగింపబడినప్పుడు ఏ వస్తువునైనా ఎవరి వస్తువునైనా సరే జాగ్రత్తగా వాడటం అంటుంటుంది. ఈ ల్యాప్టాప్ మీద సరంటే నాది కాదు సార్, మా ఫ్రెండ్ది, వాడు ఎవరిది, వాడి వాడు ఇచ్చిల్లాడండి, అబ్బా మీరు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారండి అంటాడు. ఎవరిదైనా సరే వీడు జాగ్రత్తగా చక్కగా వస్తువుకి విలువ ఇస్తున్నాడు. ఇక్కడ వస్తువులో విష్ణువుని చూచుటయే వస్తువుకి విలువ ఇవ్వట. వస్తువులో విష్ణువు ఉన్నాడు, ప్రతి వస్తువులోనూ విష్ణువు ఉన్నాడు. ఆ విష్ణువును గౌరవించడాన్ని మనం ఆ వస్తువుని చక్కగా వాడుకుంట. కనుక ఆ రకంగా సంబరీషుడు అయిన సంబరస్య వీడిని అంతా వ్యాపించున్నాడు. వాడు వ్యాపించుంటే ఇది నాది అనేటువంటిది పనిచేస్తుంటుంది. వాడు ఎప్పుడైతే మనలో తొలగింపబడతాడు, వాడు చుట్టూ ఆయన కాదు, అయినా వాటితోటి మనం ఫ్రెండ్లీగా ఉంటాం. వాడు మీకు ఫ్రెండ్ అది మీ ఏంటి సార్ మీ రిలేషన్స్ అంటే, లేదు సార్ అబ్బా మీరు బలి ఉంటారు మీరు వాళ్ళతోటి అంటాడు. అంటే ఎవరితోటైనా సరే వీడు చాలా ప్రేమపూర్వకంగా ఉంటాడు. ఆ ప్రేమపూర్వకంగా ఉండటాన్ని ఏమన్నారంటే అనక ఆ మాయ అనేటువంటి తొలగింపబడిపోయినప్పుడు వీడు ఎవరితోటైనా సరే ప్రేమపూర్వకం. ఆ తొలగింపబడేంత వరకు ఆ కోడికి ఆ డెప్పలాంటిది అవసరం. అంటే లోపల గుడ్డు అది పూర్తిగా అది తయారవ్వాలి కదా, తయారయ్యేంత వరకు ఆ పొర అనేటువంటిది అవసరం. దాన్ని తయారైన తర్వాత ఇంకా అది అవసరం లేదు. తయారయ్యేంత వరకు ఆ బయట ఉన్నటువంటి డెప్ప అవసరం దానికి, లేకపోతే తయారవదు. తయారైపోయిన తర్వాత అది ఉంటే అందులో చచ్చిపోతుంది, అందులోంచి అప్పుడు అవసరం లేదు. కనుక ఈ అవసరం లేనటువంటి స్థితిలోకి అవసరం ఉన్నటువంటి స్థితి నుంచి రావటానికే మాయ తొలగింపబడిపోయింది అని చెప్తారు. దాన్నే ఈ రాక్షసుడిని విష్ణు సంహరించను అని చెప్పి చెప్తారు. దీని నుంచి దానికి రావడం మధ్యలో ఒక యుద్ధం అనేటువంటిది జరుగుతుంది. యుద్ధం ఉంటుంది మనలో, ప్రతి వాడి మనసులోనే ఒక యుద్ధం జరుగుతుంటుంది. అంటే ఇది దీని నుంచి ఆ స్థితికి వెళ్ళేటప్పటికి మధ్యలో ఒక యుద్ధం ఉంటున్నాడు. ఏమిటి యుద్ధం అంటే కనుక, అంటే ఈ వస్తువుని చూసినప్పుడు నిన్నటి దాకా ఇది నాది అనుకున్నాం, ఇది రేపటి నుంచి వేరే వాడికి వెళుతుంది, సో వస్తువు మార్పిడి అవుతుంది అన్నటువంటిది మనకి అవగాహనలోకి పూర్తిగా రావడానికి మధ్యలో మనసులో కొంత డిస్టర్బెన్స్ అన్నటువంటిది ఉంటుంది. మనసులో అంటే తెలిసినటువంటి సత్యాన్ని మనం ఉంటున్నటువంటి అసత్యం నుంచి ప్రయాణించడంలో ఒక యుద్ధం అనేటువంటిది ఉంటుంది. సత్యమునకు అసత్యమునకు ఆ యుద్ధంలో విష్ణువు గెలవాలి. అంటే ఏంటి, సత్యం గెలవాలి. యుద్ధంలో ఎప్పుడైతే ఆ సత్యం గెలుస్తుందో, తెలిసినటువంటి విషయం అన్ని రక్షిస్తుందో, అప్పుడు వీడి మీద ఏది పనిచేయదు. మీరు 100 రూపాయలు పుస్తకం తెచ్చిచ్చినా వీడు గౌరవంగా ఉంచుకుంటాడు, 1 రూపాయి పెన్ను ఇచ్చినా వీడు గౌరవంగా ఉంచుకుంటాడు. ఎందుకంటే అక్కడ వస్తువు అనగా విష్ణువు అన్నటువంటి స్థితిలోకి వీడు వస్తాడు. వస్తువు అనగా విష్ణువు, వస్తువుకి మనం వాల్యుబుల్ గా మనం చూసుకోవడమే పద్ధతి, కానీ ఇది నా వస్తువు ఇది వీడి వస్తువు అన్నటువంటిది తప్పు అంటే పూర్తిగా వీడి అవగాహనలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే అవగాహనలోకి వస్తుందో అప్పుడు వీటిలో ఇంకా మాయ అనేటువంటిది ఉండదు, సత్యమే నిలుస్తుంది. దానికి ముందు జరిగేటువంటి యుద్ధమే ఇదంతా కూడా. ఈ రాక్షసుని సంహరింపబడిపోయాడు, రాక్షసుడు ఎప్పుడైతే సంహరింపబడిపోయాడు, వీటిలో మాయ అంటే ఉంటుంది, కేవలం విష్ణువే ఉంటాడు. వాడు అప్పుడు ఉండేటంటే ఇంద్రా విష్ణువులు వీళ్ళిద్దరే ఉంటారు, వేరే వాడు ఉండడు ఇంకా. కనుక వీళ్ళిద్దరూ ఏర్పడుటకు వాడు తొలగింపబడిపోవటకు ఏమిటి అని చెప్తారంటే, వీడు ఒక 9 పురముల్లో ఉంటాడు. వీడు అంటే మనలో 9 ద్వారములు ఉన్నాయి, మానవుడిలో 9 అవుట్లెట్స్ ఉన్నాయి. దీనికి సంబంధించినటువంటి మనకి భాగవతంలో ఒక కథ ఉంది, నేను ఇద్దరు చూడాలి. అది 9 పురములకు రాజుటవాడు పురంధరుడు అనేటువంటి వాడు, పురంజనోపాఖ్యానం అని చెప్పి ఇద్దరికి అన్నాను కదా, అది అదే ఇక్కడ శంబరాసురుడు అన్నా కూడా. ఇదంతా ఒకటే విషయం, మనకు అనే కోణాలు అలా చెప్తాడు. కనుక ఈ శంబరాసురుడు 9 పురముల రాజు, సో ఈ దేహంలో ఉంటున్నాడు వాడు. వీడిని అధిగమించేటువంటి వాడు విష్ణువు. విష్ణు అనగా ఒక్కటే, ఒకే ఒక స్థితిని నిలిపేటువంటి వాడు విష్ణువు. కనుక ఎప్పుడైతే విష్ణు అనేటువంటి వాడు దీన్ని ఆక్యుపై చేస్తాడో, అప్పుడు 9 అనేటువంటిది పోయి 9+1 వచ్చరికి 15, ఇంకప్పుడు 9 అనేటువంటిది ఉండదు ఇంకోటి లైఫ్లో.
అంటే నేను ఫలానా అనేటువంటిది పోయి ఒకటే పక్కన 0 వచ్చేస్తుంది. ఒకటే పక్కన 9 రాదు, ఒకటే 9 ఉండవు. 9+1 అంటే 19 కాదు, 9+1 కదా సార్, 1+9 అంటే 19 కదండి, అంటే 19 కాదండి, 9 వెళ్ళిపోతుంది ఇంక అక్కడ నెక్స్ట్ నెంబర్ వస్తుంది. ఇట్ ఈస్ 10 అంటే ఏంటంటే పురుషుడు అంటే విష్ణువు, చుట్టూ ప్రకృతి. సో విష్ణువే ఇన్నిటి అందు వ్యాపించి ఉన్నాడు అనేటువంటి స్థితి నిలబడుతున్నాడు వీటిలో. దాన్ని పదిగా చెప్తారన్నమాట. కనుక వీడి యొక్క ఈ శంబరాసురుడు అనేటువంటి వాడి రాక్షసుడిని వీడిని సంహరించి విష్ణువే ఇన్నిటి అందు మనకి మేల్కాంచింపచేసేటువంటి స్థితి మనకి సిద్ధించేటువంటి వారు ఇంద్రా విష్ణువులు. అది వాళ్ళ వల్ల ఇదంతా కూడా జరుగుతుంటుంది మనలో. కనుక ఇవి ద్రోహ రూపమైన నిర్మాణము, ఇది ఇంద్రా విష్ణు చే ధ్యానము చే తొలగిపోయాను. కనుక వారిరును సంబరాసులను పట్టణములను ఊడ పెరిగినట్లు వారి సైన్యములను చంపినట్లు చెప్పబడినది. సైన్యాన్ని వీళ్ళందరినీ కూడా వాళ్ళు చంపేశారు. సైన్యం అంటే ఏమిటి అంటే ఈ 9తో ఏర్పడినటువంటి లింక్స్. మనకి 9తోటి అంటే ఈ దేహంతోటి మనకు అనేకమైనటువంటి లింక్స్ ఏర్పడిపోయాయి కదా, ఆ లింక్స్ అన్ని కూడా పోవాలి మనలో. దేన్ని చూసినా సరే ఇది నాదా వాడిదా అనేటువంటి లింక్ పనిచేయకూడదు. లింక్ పనిచేస్తుందంటే అక్కడ ఒక సైన్యుడు బతుకున్నాడు అని అర్థం. మనం కూడా తీసేయాలి కదా. అది ఫైనల్గా జరిగింది. అది దీని ఈ శ్లోకం యొక్క అర్థం. స్వస్తి ప్రజాభ్య పరిమాలయంతాం న్యాయేన మార్గేన మహిమహేశా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. గురుగారు పంపించారా? గురుగారు